చూడండి ఫ్రెండ్స్, మనకి మల్టీటాస్కింగ్ విభాగంలో 283 ఖాళీలు భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ పోస్టులకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఏరియాల్లో ఎన్ని ఖాళీలు అనేవి ఉన్నాయి, ఏంటి అర్హతలు ఏంటి అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందులో ఒక్క చిన్న విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి జాబ్ని రైట్ సైడ్లో సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు సెర్చ్ చేసుకోండి. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళితే చూడండి ఫ్రెండ్స్, ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైట్ సర్వీస్ నుండి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వివిధ ఏఏఐసిఎల్ఏఎస్ ఆఫీసులలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి మరియు విశాఖపట్నంలో కూడా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ December 9గా చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి మొత్తం 283 పోస్టులు గాను సూరత్లో 7, భోపాల్లో 7, కలకత్తాలో 20, శ్రీనగర్ 15, మధురై 18, తిరుపతి 18, వడోదర 18, రాయ్పూర్ 18, ఉదయ్పూర్ 18, రాంచీ, విశాఖపట్నం, ఇండోర్, అమృత్సర్, మంగళూరు, భువనేశ్వర్, అగర్తల, పోర్ట్ బెలర్, వీటన్నిటిలోనూ కూడా 18 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, అర్హతల విషయానికి వస్తే మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పాస్ అయి ఉండాలి, మరియు ఇంగ్లీష్ అండ్ హిందీ భాషలో నాలెడ్జ్ అనేది ఉండాలి, మరియు లోకల్ లాంగ్వేజ్లో కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి, మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే 45 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. 15,000 నుంచి 20,000 వరకు కూడా జీతం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడినటువంటి తేదీలోపు అప్లికేషన్ మరియు సర్టిఫికేట్ని జత చేసి క్రింద ఇవ్వబడినటువంటి చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు ది జాయింట్ జనరల్ మేనేజర్, ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ ఎలైట్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్, ఏఏఐసిఎల్ఏఎస్ కాంప్లెక్స్, ఢిల్లీ, ఫిల్లింగ్ క్లబ్ రోడ్, సర్దార్ జంగ్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ 11000003. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మరో విషయం ఏంటంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులను అర్హులైన వారు ఎవరైతే ఉంటారో వారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అవి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు ప్రత్యేకంగా ఒక ఎగ్జామ్ అని అటువంటిది ఏమీ లేదు, మామూలుగా మిమ్మల్ని ఏంటంటే ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. మరో విషయం ఏంటంటే అప్లై చేసుకునే అభ్యర్థులకి ఈ సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి, ఇవన్నీ కూడా మీరు రెడీ పెట్టుకోండి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి వచ్చిన నోటిఫికేషన్లో, ఈరోజు వచ్చిన నోటిఫికేషన్లో ఇది కొంచెం మంచి నోటిఫికేషన్గా ఉంది కాబట్టి మనం వీడియో అనేది చేసుకున్నాము. మరో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మెట్రో రైల్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది, అది చేసుకుందాము. దాని అర్హతలు కనుక మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్.